Namaste and welcome to my channel Lakshmi Ramna Recipes. Irojumanam, oka manchi ruchikaramaina, arogyakaramaina, oka rice recipe ni prepare cheseskundamandi. Adentante, palakurato, kichidi andi, chala kammaga, chala tasty gauntundandi, cheskodan chala simple, mamulga kontamandi pilalu, akuralanedi, sariga thinarandi. So alanti valaku, ividanga chesi chamante, happy gatinestaru, lunch box lekut, chala bountani. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఒక మీడియం సైజ్ కప్పు బియ్యం తీసుకోవాలండి. ఇక్కడ నేను నార్మల్ రైస్ తీసుకున్నాను. అలాగే ఒక అర కప్పు పెసరపప్పు తీసేసుకున్నానండి. ఈ రెండు కలిపేసుకొని మనం ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసేసుకోవాలి. కావాలంటే ఇక్కడ కందిపప్పును యూస్ చేసుకోవచ్చు, లేదు పొట్టు పెసర్లు అంటారు కదండి ఆ పప్పును కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను పెసరపప్పు తీసుకున్నాను. ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత కొద్దిగా నీళ్లు వేసేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి, నాననివ్వాలి. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ కట్ట పాలకూరని శుభ్రంగా ఈ విధంగా కడిగేసేసి చూడండి, ఈ విధంగా చాప్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ పాలకూర కిచిడీని మనం కుక్కర్లో ప్రిపేర్ చేసేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేశానండి. 1.5 టేబుల్ స్పూన్ నూనె వేశాను, అలాగే 1 టీ స్పూన్ నెయ్యి వేశాను. వేడెక్కిన తర్వాత ఒక ఇలాచీ, రెండు లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో జస్ట్ 1 నిమిషం ఫ్రై చేసేసుకోవాలండి. కొద్దిగా మిరియాలు కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది తినేటప్పుడు పంటికి తగులుతూ. ఇంకా వేగిన తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని, అలాగే ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని, కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా పుదీనా, తర్వాత ఒక మీడియం సైజులో ఉన్న టమాటోను కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పాలకూరను కూడా వేసేసుకోవాలండి. కావాలంటే ఇందులో మనం వెజిటబుల్స్ వేసి కూడా చేసేసుకోవచ్చండి. పచ్చి బఠానీ, క్యాలీఫ్లవరు, అలాగే క్యాబేజీ, తర్వాత క్యారెట్టు, క్యాప్సికం అలా వేసేసుకొని చేసుకోవచ్చండి. బీన్స్ ఇప్పుడు ఇదంతా కూడా కలుపుకుంటూ 1-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి. చూడండి చాలా హెల్దీ అండి. మామూలుగా మనం పాలకూరతో పప్పు చేస్తూ ఉంటాం, చపాతీలు చేసుకుంటూ ఉంటాం. ఈ విధంగా మనం పాలకూర కిచిడి చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇదంతా వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు 1-2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇదంతా కూడా మనకు వేగిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు పొడి, అలాగే 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకొని కొద్దిగా నీళ్లు వేసేసుకోవాలండి. ఇదంతా మాడకుండా జస్ట్ 1-2 నిమిషాలు ఇలా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఇదంతా కూడా మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యము, పెసరపప్పు కలిపి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి. చాలా సింపుల్గా మనం చేసేసుకోవచ్చండి ఈ రెసిపీని 10-15 నిమిషాల్లో. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో 1-2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ బియ్యంని, పెసరపప్పుని ఫ్రై చేసేసుకోవాలి. కావాలంటే మీరు ఇందులో బాస్మతి రైస్ను కూడా యూస్ చేసుకోవచ్చండి, కానీ కిచిడీనే కాబట్టి ఇలా మామూలు రోజు అన్నం వండుకునే బియ్యంతో కూడా మనం టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఇదంతా కూడా మనకు వేగిపోయిందన్నమాట. కొద్దిగా మనం బియ్యం పెసరపప్పును కూడా లైట్గా ఫ్రై చేసుకున్నామంటే కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో నీళ్లు వేసేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు బియ్యము, అలాగే 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. 1/5 కప్పులు నీళ్లు వేస్తున్నాను. కిచిడీ కాబట్టి కొద్దిగా మెత్తగా ఉంటే బాగుంటుందండి. ఇంకా 1 కప్పు కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు కూడా వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నామంటే మనకు బాగా మెత్తగా ఈ కిచిడీ అనేది ఉడికిపోతుందండి. ఇప్పుడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని 5 నిమిషాలు అలాగే ఉంచేసి ఇప్పుడు మూత తీసి చూస్తే మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఫైనల్గా ఇందులో ఇంకొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీకు కావాలంటే పొడి పొడిగా చేసుకోవచ్చు,
కిచిడి అంటే కొద్దిగా మనకు మెత్తగా ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి. చల్లారిన తర్వాత మనకు గట్టిగ అయిపోతుందండి. సో చెప్పాను కదా అండి, ఇక్కడ 5 కప్పులు నీళ్ళు వేశాను. మీకు కావాలంటే ఇంకొక కప్పు కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనకు పాలకూర కిచిడి చాలా కమ్మకమ్మగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. కావాలంటే తినేటప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఇలా డైరెక్ట్గా తినచ్చు, లేదు ఇందులో మనం పెరుగు చట్నీ వేసుకొని తినచ్చు, కొద్దిగా పైన మిక్చర్ని కూడా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.